హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చైత్రాస్ కిచెన్. ఈరోజు మనం చికెన్ పులావ్ ఎలా చేయాలో చూద్దాం. సింపుల్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో ముందుగా ఇక్కడ నేను 300 grams బాస్మతి రైస్ తీసుకున్నాను. మీరు మామూలు బియ్యంతో అయినా చేసుకోవచ్చు. బియ్యంని బాగా కడిగి అందులో నీళ్లు పోసి ఒక 30 నిమిషాలు పక్కన పెట్టుకుందాం బియ్యం నానడానికి. తర్వాత మనం చికెన్ మ్యారినేట్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. చికెన్ 1 బౌల్, పెరుగు 1 స్పూన్, జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూన్, ధనియా పౌడర్, రుచికి సరిపడా ఉప్పు 1 స్పూన్, గరం మసాలా 2 పచ్చిమిర్చి తరుగు, హోల్ మసాలా, పుదీనా ఆకులు. చికెన్ ఇక్కడ నేను 300 grams తీసుకున్నాను బోన్లెస్, మీరు విత్ బోన్ అయినా తీసుకోవచ్చు. దాంట్లో 1 కప్ పెరుగు, మిగిలిన ఈ స్పైసెస్ అన్నీ వేసి కలుపుకోవాలి బాగా. నేను ఇక్కడ ఎండుకారం వాడట్లేదు మైల్డ్గా ఉండడానికి. మీకు కావాలంటే ఎండుకారం కూడా 1 స్పూన్ వేసుకోవచ్చు. ఇవన్నీ బాగా కలిపి ఒక 30 నిమిషాలు పక్కన పెడదాం మ్యారినేషన్. 1/2 అవర్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని అడుగు మందంగా ఉన్న గిన్నె పెట్టుకొని కొంచెం నూనె కొంచెం నెయ్యి వేస్తున్నాను నేను ఇక్కడ. మీకు కావాలంటే నెయ్యి వద్దనుకుంటే ఓన్లీ నూనెతోనే చేసుకోవచ్చు. నూనె కొంచెం వేడయ్యాక 2 మరాఠీ ముగ్గ, సాజీరా 4 లవంగాలు, 2 ఇలాయచి, కొంచెం దాల్చిన చెక్క ముక్క, 2 బిర్యానీ ఆకులు వేసి వేగాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోండి. కొంచెం ఉప్పు వేస్తే ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చాక మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకుందాం. ఒక 2 నిమిషాలు చికెన్ వేగాక మూత పెట్టి ఒక 10 నిమిషాలు చికెన్ని మగ్గనిద్దాం. చూడండి, చికెన్ బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో వాటర్ పోయాలి. 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ పోయాలి. అది బియ్యం నానితే. బియ్యం నానకపోతే 1 గ్లాస్కి 1.75 గ్లాస్ నీళ్ళు తీసుకోవాలి. మామూలు బియ్యం అయితే 1 గ్లాస్కి 2 గ్లాసుల నీళ్ళు పోయండి. నీళ్ళు మరగడానికి మూత పెట్టుకుందాం. వాటర్ బాగా మరుగుతున్నాయి. ఇప్పుడు ముందుగానే నానబెట్టుకున్న బియ్యం వేస్తాం దీంట్లో. బియ్యం వేశాక ఒక 3 నిలువుగా చీల్చుకున్న పచ్చిమిర్చి, పుదీనా, ఇంకా ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపండి. నేను చికెన్లోకి సరిపడా ముందే వేశాను, ఇప్పుడు బియ్యంకి సరిపడా ఇప్పుడు వేయండి. అన్నీ వేసి కలుపుకున్నాక కొంచెం అన్నం దగ్గర పడ్డాక సగం నిమ్మకాయ ముక్క పిండుకోవాలి. నిమ్మరసం వల్ల పొడి పొడిగా వస్తుంది అన్నం. నిమ్మరసం వేసి కలిపాక స్టవ్ సిమ్లో పెట్టి మూత పెట్టి 1-10 నిమిషాలు ఆగి స్టవ్ ఆఫ్ చేస్తే వేడివేడిగా చికెన్ పులావ్ రెడీ అవుతుంది. దీనికి మళ్ళీ ఏం కర్రీస్ అవసరం లేదండి. రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.